ఏపీ అసెంబ్లీలో నేడు 5 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ ల్యాండ్ గ్రాంబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ బిల్లు 2024 బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్పై చర్చను కొనసాగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ స్పీకర్గా ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ కూటమి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నేడు కీలకంగా ఉన్న 5 బిల్లులను అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ 5 బిల్లుల గురించి ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేసిన నేపథ్యం, అలాగే ఏదైతే పూర్తి స్థాయిలో ఈ 5 బిల్లుల గురించి ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం పొందిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఎన్డీఏ భాగస్వాముల ఎమ్మెల్యేల సమావేశం కానీ, అలాగే కేబినెట్ సమావేశం కానీ అసెంబ్లీ సమావేశాలకి ముందు జరిగిన నేపథ్యంలో 5 బిల్లులు కూడా కేబినెట్ లో ఆమోదం పొందింది. ఆమోదం పొందిన అనంతరం కూడా ఈ 5 బిల్లులు కీలకంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అడుగులు ముందుకేయటం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉద్యోగాల సమస్యల గురించి కానీ, ఉద్యోగుల గురించి కొన్ని పెండింగ్ లో ఉన్న బిల్లులు కానీ మొత్తంగా చూసుకుంటే కీలకమైన 5 బిల్లులకు సంబంధించి నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మరికొద్దిసేపట్లో. అలాగే ఈ 5 బిల్లులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ బిల్లులకు సంబంధించి పూర్తి సమాచారం మంత్రులకు ఎమ్మెల్యేలకు అందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ ల్యాండ్ గ్యాంబరింగ్ ప్రొవిజన్ కు సంబంధించి 2024 బిల్లు మరికొద్దిసేపట్లో పెట్టనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు 2024ను కూడా మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లుకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే హెల్త్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు 2024 కూడా మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ బిల్లుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిగా మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 2024 బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం కూడా బడ్జెట్ పై చర్చను కొనసాగిస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రఘురామ కృష్ణరాజుని ఎన్నుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికకి జరగనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ గా ఇప్పటికే రఘురామ కృష్ణరాజు ఎన్నిక లాంఛనంగా మారిన నేపథ్యం, మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతా, ఈ పూర్తి స్థాయి బడ్జెట్ కు సంబంధించి కూడా 5 బిల్లులు కీలకంగా మారింది. అలాగే ఏదైతే సంచలనమైన వ్యక్తం చెప్పుకోవచ్చు రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లో బడా బాబు అని చెప్పుకోవచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ, అలాగే ఆల్ ఇండియా భారతదేశానికి సంబంధించి కానీ రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ఎంపీగా గెలవటం, ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రఘురామ కృష్ణరాజు 2019 నుంచి 2024 దాకా కూడా ఒక సంచలనమైన వ్యక్తిగా ఉన్నాడు. సంచలనమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తికి అలాగే ఆ రకంగానే వైసీపీలో సంచలనంగా మారి పలు రకాలుగా కొరకరాన్ని కొయ్యగా జగన్మోహన్ రెడ్డికి మారారు. తర్వాత జైలు శిక్ష అనుభవించారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించుకున్నారు, ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స చేయించుకున్నారు, అక్కడ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం కోసం హైకోర్టు అడిగిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీలో 5 బిల్లులు కానీ, ఏదైనా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక ఆయనది జరగబోతుంది. ఇప్పటికే లాంఛనంగా ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే
నూతన రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దాదాపు 4 పాలసీలకి మంత్రులు సభలో స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారు. 2000 ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 విభజించిన తర్వాత ముఖ్యంగా నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 4 పాలసీలకు కూడా మంత్రుల సభలో స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ముందుగా ప్రశ్నోత్తరాల సమయం మొదలవుతుంది. అనంతరం కూడా సభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్యాబరింగ్ ప్రొజిషన్, అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ బిల్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, మొత్తంగా చూసుకుంటే 5 బిల్లులను కూడా ఆమోదించబడనున్నారు. 12 గంటలకి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అది కూడా ఇప్పటికే లాంఛనంగా కూడా అది పూర్తయిన నేపథ్యంలో నూతనంగా అనంతరం కూడా నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 పాలసీలకు కూడా మంత్రుల సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ 2024, 2029 ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఈ 4 బిల్లుల స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారు సంది.